హే ఫ్రెండ్స్, నథింగ్ ఫోన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నథింగ్ ఫోన్ లాంచ్ అయిపోయిన వన్ డేకే బాగా కాంట్రవర్సీ అయ్యింది. అసలు ఈ కాంట్రవర్సీకి కారణాలు ఏంటి? అండ్ నథింగ్ ఫోన్ ఓన్లీ నార్త్ ఇండియా వాళ్ళకైనా, సౌత్ ఇండియా వాళ్ళ కోసం కాదా? లేకపోతే నథింగ్ ఫోన్ వల్ల ఎందుకు ఇంత పెద్ద గొడవ అయితే జరుగుతూ ఉంది అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. హే గైస్, ఎలా ఉన్నారు? నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు అవి టెక్ ఇన్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నథింగ్ ఫోన్ ఈ యొక్క జూలై 12th అయితే లాంచ్ అయింది. లాంచ్ అయిన వెంటనే అయితే నార్త్ ఇండియా వాళ్ళకే ఈ యొక్క మొబైల్ గురించి రివ్యూ యూనిట్స్ అయితే పంపడం జరిగింది. సౌత్ ఇండియాకి అయితే అసలు పంపలేదు. సో ఎందుకు సౌత్ ఇండియాకు పంపించలేదు అని చాలామంది యూట్యూబర్స్ అయితే, టెక్ యూట్యూబర్స్ అయితే అడగడం జరిగింది. అయితే ఈ యొక్క కాంట్రవర్సీ అవ్వడానికి అందరైతే కారణంగా యూట్యూబ్లో కొంతమంది టెక్ యూట్యూబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నథింగ్ ఫోన్ గురించి అయితే మాట్లాడారు. ఎందుకు మాకు, అంటే సౌత్ ఇండియా వాళ్ళకి ఎందుకు ఫోన్లో రివ్యూ యూనిట్స్ పంపించలేదని కొంచెం మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఎవరైతే మాట్లాడారో, అంటే మాట్లాడింది ఎవరు అంటే ప్రసాద్ టెక్ ఈ బ్రదర్షిప్, అదే ఏంటి కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నథింగ్ కంపెనీ వాళ్ళు ఫోన్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని నార్త్ ఇండియా వాళ్ళకి మాత్రమే పంపించారు, సౌత్ ఇండియా వాళ్ళకి పంపించలేదు. వీళ్ళు కొనుక్కుంటా అన్నా కూడా దీని కారణంగా ఎందుకు పంపించలేదని ఒక వీడియో అయితే తీశారు. ఎవరు? ప్రసాద్ టెక్ ఛానల్ క్రియేటర్ అయిన ప్రసాద్ అన్న. సో తీసిన తర్వాత దాన్ని అయితే తన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశారు. అక్కడితో బాగానే ఉంది, ఎందుకు పంపించలేదు సౌత్ ఇండియా వాళ్ళకి అని ఆ బ్రదర్ ఒక తన బాధను వ్యక్తపరుస్తూ డియర్ నథింగ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసి దాన్ని ట్విట్టర్లో అయితే పెట్టారు. అది మనకు తెలిసిందే, మనం వీడియో అయితే చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని కొంతమంది నెగిటివ్గా ఆలోచించారు. ఏంటి, నథింగ్ ఫోన్ వాళ్ళు సౌత్ ఇండియాని హేట్ చేస్తున్నారు, నథింగ్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియా వాళ్ళనే ఒక విధంగా చూస్తున్నారు తప్పించి ఎవరైతే సౌత్ ఇండియాలో ఉంటారో వాళ్ళని అయితే అసలు చూడట్లేదు అని ఒక నెగిటివ్ ఈ యొక్క విషయాన్ని స్ప్రెడ్ అయితే చేయడం జరిగింది. సో ఇది స్ప్రెడ్ అవుతూ నథింగ్ ఫోన్ మీద ఉన్న థాట్స్నే మార్చేసాయి. ఎప్పుడైతే అంటే లాస్ట్ ఒక 10 డేస్ నుంచి నథింగ్ ఫోన్ వస్తుంది అని మనం ఆలోచిస్తూ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ ఉందో, ఎప్పుడైతే ఈ వీడియోని నెగిటివ్గా అర్థం చేసుకోవడం పట్టించి ఇంకా టోటల్గా నథింగ్ ఫోన్ని బాయ్గా చేయాలి, నథింగ్ ఫోన్ని బ్యాన్ చేసేయాలి, నథింగ్ ఫోన్ యూజ్ చేయకూడదు అని ఎవరైతే సౌత్ ఇండియాలో కొంతమంది హేటర్స్ ఉంటారు కదా, దాన్ని స్ప్రెడ్ చేసేసారు. సో ఇక్కడ ముఖ్యంగా జరిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ అన్న ఈ వీడియో చేశారు. నథింగ్ నుంచి అదో బాక్స్ వచ్చినట్టుంది, బాగా ఎక్సైటింగ్ ఉన్నారా అందరూ? మెసేజ్ పంపించారు ఏదో, హాయ్ ప్రసాద్, దిస్ డివైస్ ఈస్ నాట్ ఫర్ సౌత్ ఇండియన్ పీపుల్. నథింగ్ ఫోన్ సౌత్ ఇండియన్స్ కోసం కాదంట. సో మీరు సౌత్ ఇండియాలో ఉంటే మాత్రం నథింగ్ ఫోన్ మీకోసం అయితే కాదు. కాకపోతే ఇండియా అంటే హిందీ కాదు, చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉంటాయి. సో వాళ్ళ భాషలో వాళ్ళ ప్రజలు వాళ్ళ వీడియో చూడడానికి ఇష్టపడతారు. అందరూ సౌత్ ఇండియా మొత్తం ట్వీట్స్ పెడతారు, ఎవరు అడుక్కోరు. మేము క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ డియర్ నథింగ్, ప్రియమైన నథింగ్, అక్కడ మనం తిట్టట్లేదు బ్రాండ్ని, డియర్ నథింగ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ మేము క్రియేట్ చేసింది. డియర్ నథింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ని అయితే ప్రసాద్ అన్న క్రియేట్ చేసి ట్విట్టర్లో ట్వీట్ చేయమని చెప్పారు. సో అక్కడ అది బాగుంది. తర్వాత దీన్ని ఎప్పుడైతే నెగిటివ్ కోణంలో చూసి ఇట్లా నథింగ్ ఫోన్ అనేది సౌత్ ఇండియా వాళ్ళ కోసం పంపించట్లేదని ఒక చిన్న నోట్ అయితే రాసింది. సో దీన్ని నథింగ్ కంపెనీ వాళ్ళు పంపించారు అనేసుకొని దాని ఆ వీడియోని అయితే ప్రాంగా చేశారు, అంటే కొంచెం ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి. కానీ ఒక ఫోటో అనేది చాలా వరకు వైరల్ అయ్యి ఇదే నిజమేమో, నథింగ్ కంపెనీ వాళ్ళే మన ప్రసాద్ అన్నోళ్ళకి ఇలా పంపించారేమో అనుకుని దీన్ని అయితే దీపచ్చంగా వైరల్ చేశారు లాస్ట్ 2 డేస్ నుంచి. ఇప్పుడు జూలై 12th ఇండియాలో ఈ యొక్క నథింగ్ ఫోన్ లాంచ్ అయింది, కానీ ఎవరికి, ఓన్లీ నార్త్ ఇండియా వాళ్ళకే వచ్చింది, సౌత్ ఇండియా వాళ్ళకి రాలేదు. కాబట్టి ఇవి ఏ విధంగా మన బ్రదరు ప్రసాద్ అన్న అలా చేశారు. కానీ దాన్ని నెగిటివ్ పీపుల్ ఎలా అనుకున్నారు అంటే, హేటర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని అయితే బీభజంగా స్ప్రెడ్ చేశారు. సౌత్ ఇండియాకి అయితే, అంటే తెలుగు అంటే ఈ నథింగ్ ఫోన్ వాళ్ళకి ఇష్టం లేదు, సో వాళ్ళు తప్పు చూపుతూ చూస్తున్నారని చెప్పేసి ఇంకొక వీడియోని అయితే వైరల్ చేయడం జరిగింది. సో దీన్ని మాట్లాడుతూ అంతి వ్లాగర్స్ అనే ఒక ఛానల్, అంటే ఈ అన్నయ్య కూడా ఒక ఫోటోని పెట్టి ఇలా చేశారు, సౌత్ ఇండియాని ఇలా తక్కువగా చూస్తారు, నార్త్ ఇండియాని ఎందుకు అలా హైలైట్గా చూస్తారు అనే వీడియో తీశారు. అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది గ్రేట్, అది కరెక్ట్. అది ఎవరు, ఎందుకు హిందీ పీపులే మెయిన్, తెలుగు పీపుల్ ఎందుకు కాదు అనేసి ఆ వీడియో తీశారు. సో దాన్ని మనం యూస్ఫుల్, దాన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి ఎందుకు అలా అన్నారు అనేసి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మన ప్రసాద్ అన్న తీసిన వీడియో కానీ లేకపోతే క్రాంతి అన్న తీసే వీడియో కానీ ఇవరకే చూసామనుకోండి అది కాంట్రవర్సీ అవుతుంది. అది పూర్తిగా వీడియో మొత్తం చూసినప్పుడే అది ఎందుకు తీశారు, ఎందుకు పెట్టారు, ఎందుకు యూస్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది.
సో ఈ విధంగా అయితే కాంట్రవర్సీ జరుగుతుంది. సో మొన్నటి వరకు నథింగ్ ఫోన్ గురించి పాజిటివ్గా ఉండి ఇప్పుడు ఎంత నెగిటివ్గా అవడానికి కారణం ఏంటి అంటే, నాని ప్రభాకర్ అన్న ఒక వీడియో తీశారు. అదేంటంటే నథింగ్ ఫోన్ని నేను కొనుక్కోవాలని చూశాను కానీ నాకు అయితే రాలేదు, నేను ఇట్లా ప్రీ రిజిస్టర్ అవడానికి 2000 పెట్టి ముందుగానే అయ్యాను కానీ నాకు ఎటువంటి రిప్లై రాలేదు, అదిగాక మా ఫ్రెండ్కి ఒక 2 lakhs అయితే పోయింది అని చెప్పారా. సో తీసుకున్నారు వీళ్ళు 33,000 రూపాయలతో కూడా ఆగలేదు, ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు నువ్వు కార్డ్ ఆఫర్ దేనికి ఇచ్చావు, పాస్, ఇప్పుడు పాస్ కొనమన్నావు, సో పాస్ కొన్నావు, అది పక్కన పెట్టేస్తే మా ఫ్రెండ్ దగ్గర 2 lakhs దొబ్బేశారు. ఒక అప్పుడు దానివల్ల అది నెగిటివ్గా రియాక్ట్ అయ్యి దాన్ని బ్యాన్ చేయాలి, అదొక రీజన్. సో ఈ ఫోన్ని బ్యాన్ చేయాలి అనుకోవడానికి 2 reasons ఉన్నాయి. సో ఒకటి నాని ప్రభాకర్ అన్న ఈ విధంగా చెప్పడం పట్టించి, క్రాంతి అన్న కూడా ఈ హిందీని ఎక్కువ చూస్తున్నారు, తెలుగు వాళ్ళని తక్కువ చూస్తున్నారు అన్నప్పుడు ఈ యొక్క వర్డ్స్ అనేటివి ఎక్కువ నెగిటివిటీకి దారి తీసాయి అనమాట. సో అందుకే ఈ యొక్క నథింగ్ ఫోన్ని బాయ్కాట్ చేయాలి, దీన్ని బ్యాన్ చేయాలి అని చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే, మనం ఒక విధంగా అనుకుని వీడియో తీస్తే అది వేరే విధంగా అయ్యి కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి ఈ విధంగా కాంట్రవర్సీ అయితే అయ్యింది అనమాట. సో అందుకోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు నేనంటే, నేను మ్యాక్సిమం చాలా డేస్ నుంచి హఫీజ్ అన్నని ఫాలో అవుతూ ఉన్నాను. సో తెలుగు టెక్టర్స్ ఉన్నారు కదా, ఆ హఫీజ్ అన్నని. సో ఆ బ్రదర్ చెప్తున్నాడు ఫస్ట్ నుంచి ఒక నథింగ్ ఫోన్ ఎలా వస్తుంది, నథింగ్ ఫోన్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అది చూడడానికి ఐఫోన్లా ఉంటుందా, లేకపోతే దాని యొక్క ప్రైస్ సెగ్మెంట్ ఎంత, లోపల ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇట్లా ఎవ్రీథింగ్ అనేది మన హఫీజ్ బ్రో చెప్తూ ఉన్నారు. నేను డైలీ చూస్తూ వాటి గురించి అప్డేట్ అవుతూ వచ్చాను. ఎప్పుడైతే ఇది లాంచ్ అయిందో, లాంచ్ అయిన తర్వాత నుంచి సౌత్ ఇండియాకే ఈ మొబైల్స్ని పంపించారు రివ్యూ యూనిట్స్, కానీ ఈ నార్త్ ఇండియాకి అయితే పంపించలేదు. మన తెలుగు వాళ్ళకి ఏమంత వాళ్ళు అంత తక్కువ చూస్తున్నారా అనేసి కాంట్రవర్సీ అయితే రేజ్ అయింది. దానికి తోడు ఒక చిన్న నోట్ అయితే ఉంది కదా, అది ఫేక్గా క్రియేట్ చేసింది, అది రియల్గా క్రియేట్ చేసింది కాదు, ఆ కంపెనీ వాళ్ళు పంపించింది అయితే కాదు. కానీ దాన్ని ఒక చిన్న ఫోటోని పట్టుకొని దాన్ని అయితే ఫుల్గా వైరల్ అయితే చేశారు, ఫేక్ ఒక చిన్న వీడియోని చూసి. సో దాన్ని అలా ట్వీట్ చేయడం బట్టి దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకెళ్ళాలి. కానీ ప్రజెంట్ ఏంటంటే, నాని ప్రభాకర్ అన్న వీడియో కారణంగా కొంచెం నథింగ్ ఫోన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది, దాని తర్వాత దీన్ని బ్యాన్ చేయాలి, దీన్ని బాయ్కాట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, మనం ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాము అంటే మనం దాన్ని నెగిటివ్ అనుకుని చూస్తాం, కానీ ప్రపంచానికి మాత్రం అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ప్రజెంట్ దాన్ని మనం బాయ్కాట్ చేయాలన్నా, దాన్ని మనం తీసుకురాకూడదు అనుకున్నా, ఎప్పుడైతే మనం దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం కానీ, ఎక్కువగా బ్యాడ్ ప్రమోషన్ ఇవ్వడం కానీ, ప్రమోషన్ అంటే దాని గురించి బ్యాడ్గా చెప్పడం కానీ, ఇట్లా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కానీ, కాంట్రవర్సీని స్ప్రెడ్ చేయడం కానీ జరిగితే అది ఇంకా హైలైట్ అవుతుంది. ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఏంటబ్బా నథింగ్ ఫోను, ఏంటి కాంట్రవర్సీ ఏంటి అని చూస్తారు. చూడడం బట్టి ఎవరైతే ఆ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా హైప్ క్రియేట్ అయ్యి వాళ్ళ అమౌంట్ ఎంత పెట్టాలి అనుకున్నా పెట్టేస్తారనమాట. సౌత్ ఇండియా వాళ్ళ మీద ఎందుకు కోపడతారు, అసలు సౌత్ ఇండియా మీద వాళ్ళకి ఉండాల్సిన పగ ద్వేషం అట్లేం లేవు. సో ఓన్లీ సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ హిందీ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకు బాగా రివ్యూ యూనిట్స్ ఉంటాయి, రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నారు తప్పించి మన సౌత్ ఇండియా వాళ్ళకి కించపరిచినట్టయితే కాదు, వాళ్ళు పంపించట్లేదు అంతే. సో ఎవరైతే టెక్ ఛానల్స్ అయితే ఉంటాయో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క విషయం మీద మాట్లాడాలి తప్పించి ఈ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల, కాంట్రవర్సీ చేయడం వల్ల ఎటువంటి యూస్ అయితే ఉండదు. క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళని నేనేమనలేదండి. సో మీ వీడియోస్ చూసిన తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారంగానే నేను ఇక్కడ వీడియో చెప్పాను, ఒకవేళ నేను ఏమన్నా తప్పుగానుంటే నాకు క్షమించండి. సో ఈ వీడియోని మాత్రం కాంట్రవర్సీ చేయొద్దు. నేను ఈ బ్రదర్స్ అందరినీ ఫాలో అవుతున్నాను, ఈ టెక్ యూట్యూబ్ ఛానల్ని అందరినీ ఫాలో అవుతున్నాను, వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అన్నీ కరెక్టే అండి. ఎవరైతే ఈ వీడియోస్లో ఉన్న చిన్న చిన్న పీసెస్ అంటే చిన్న చిన్న షార్ట్స్ తీసుకొని దాన్ని వైరల్ చేసి ఫేక్ అని క్రియేట్ చేశారో, కాకుండా వీడియోని చివరి దాకా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అండ్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అవి టెక్ ఇన్ ఫ్యాక్ట్స్. మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మంచి మంచి కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఇప్పుడు దాకా చూసినందుకు మీకు థ్యాంక్ యూ. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, నేనైతే తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి, కానీ ఇవే మెయిన్ రీజన్స్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కింద వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ యొక్క లైక్ నా వీడియోని ఇంకా ముందుకు బూస్ట్ చేస్తుంది. అండ్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అవి టెక్ ఇన్ ఫ్యాక్ట్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి, చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు అప్పుడే ఫస్ట్గా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.